సంఘటనలని హైలైట్ చేసింది ఇందులో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి కార్లలో వస్తున్న అల్లరి మోకలు అలాగే గ్యాస్ డోర్లను బండరాళ్లతో పగల పలుగులతో పగలగొడుతున్నటువంటి మోకలు పట్టాభిరామ ఇంట్లో ధ్వంసమైన సామాగ్రి ఇవన్నింటినీ ఫోటోలతో సహా హైలైట్ చేసింది తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంతో పాటు పార్టీ నాయకుడు పట్టాభిరామ ఇంటిపై మంగళవారం సాయంత్రం అల్లరి మూకల దాడులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా నాయకులు కార్యకర్తల దాడికి యత్నాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల ముందు ధర్నాలతో రాష్ట్రం అట్టుడికింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారం దాడులు జరగడం ప్రజల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది ఈ ఘటనలన్నీ మంగళవారం సాయంత్రం దాదాపు ఒకే సమయంలో జరిగే ఈ దాడులతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి వైకాపా నాయకులు పోలీసులు కుమ్మక్కై ఈ అరాచకానికి తెగబడ్డారని మండిపడుతున్నాయి బుధవారం రాష్ట్ర బంధుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది దాడులపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్లో ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సాధ్యమని కానీ ఇలా ఒక పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడటంతో ఒక దుష్ట సంప్రదాయానికి తెర తీసినట్టయిందని వివిధ రాజకీయ పక్షాలు ఖండించాయి తెలుగుదేశం పార్టీ ఆరోపణల్ని వైకాపా ఖండించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై తాము దాడులు చేయలేదని ఎవరితోనో రాళ్లు వేయించడం భౌతికంగా ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని వైకాపా ఎమ్మెల్యేలు నాయకులు పేర్కొన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అల్లర్మోకల విధ్వంసం దుష్టక కర్రలు రాళ్లతో బీవత్సానికి సంబంధించిన వార్తలు హైలైట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విశృంఖలంగా సాగుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సోమవారం ఆరోపణలు చేయడంతో నర్సీపట్నం పోలీసులు హుటాహుటిని గుంటూరు వచ్చి సోమవారం అర్ధరాత్రి ఆనందబాబు ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పైన ప్రభుత్వంపైన పోలీసులపైన పరుష వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో విజయవాడలోని పట్టాభిరాం ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసి బీభత్సం సృష్టించారు కాసేపటికి మంగళగిరి సమీపంలో డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గరలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై పదుల సంఖ్యలో దుండగులు విరుచుకుపడి విశృంఖలంగా దాడికి పాల్పడ్డారు భయానక వాతావరణం సృష్టించారు పార్టీ నాయకులు దొరబాబుతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు ఈ దాడిని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఇంత బేభత్సం జరుగుతున్నా పోలీసులు రాలేదు చేయాల్సిన విధ్వంసం అంతా చేసి అల్లరి మొక్కలు తిరిగ్గా వాహనాలు ఎక్కి వెళ్ళిపోయాక అప్పుడు పోలీసులు వచ్చారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై అల్లరి మొక్కలు విరుచుకుపడ్డ సమయానికి విశాఖ నెల్లూరు చిత్తూరు వంటి చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన నేతలపైన వైకాపా నాయకులు కార్యకర్తలు దాడికి ఎత్తించారు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు చొక్కాలు చించేందుకు చించేయడం వంటి ఘటనలు జరిగినాయి హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని వైకాపా నాయకులు ముట్టడించారు పొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది